రాజు చిక్కాడోచ్, రాజు అవుట్ అయ్యాడోచ్, రాజు ఓడిపోయాడోయ్. ఆడపిల్లలంతా చప్పట్లు కొడుతూ పెద్దగా అరిచారు. అప్పటికి కానీ రాజు జరిగింది గ్రహించలేదు. శేఖరం చేతుల్లో ఉండిపోయి గుడ్గుడు 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 గుక్క ఆపేశాడు. రాజు సిగ్గుపడ్డాడు. అంతలోనే పౌరుషం వచ్చింది, మొహం జేవురించింది. నుదుటి మీద పడ్డ జుట్టును విసురుగా పైకి తీసుకున్నాడు తలగరేసి. చెడుగుడు ఆటలో రాజు ఓడిపోవటం ఎప్పుడూ జరగదు. పరధ్యానంగా ఆడబట్టి శేఖరంకి దొరికిపోయాడు. ప్రత్యర్థికి అందుబాటులోకి వచ్చి మూతి పగలగొట్టి మరీ గిరిదాటి యువతలకి వస్తాడు. రాజు కాలిదెబ్బ చేతి రుచి చూసిన ఎవరు రాజును పట్టుకోవడానికి ధైర్యం చేయరు. ఒక్కసారైనా రాజును పడగొట్టాలని ఉన్నా సమయం రాలేదు, ఎవరూ సాహసం చేయలేదు. అందుకే రాజు ఉండగా ఎవరూ చెడుగుడు ఆడదామనరు. ఈరోజు అనుకోకుండా ఆడటం, రాజు అవుట్ కావడంతో మగపిల్లల మొహాలలో వెలుగు మతాబా వెలుగుని తలదన్నింది. అనుపమ రాలేదు. ఆటలో ఓడిపోవటం రాజులో హుషారు చచ్చింది. సరిగ్గా అప్పుడే అనుపమ రావటం చూశాడు రాజు. ఆడపిల్లలు గేలి చేసి చప్పట్లు చరవటం, మగపిల్లలు నవ్వులు కేరింతలు, పౌరుషం పరిగెత్తుకుంటూ వచ్చింది రాజుకి. తన బలం గుర్తు చేస్తే ఆంజనేయుడికి బలం వచ్చినట్లు అనుపమ రాజుకి హుషారు కలగజేసింది. ఒరేయ్, నేనేమిటి, ఓడిపోవడం ఏమిటిరా? ఎప్పుడన్నా మీ ముఖాలు నాతో ఆడి గెలిచాయా? కావాలని చిక్కాను. మీ మొహాలు ఎలా ఉంటాయో చూద్దామని అంతే. రండిరా, ఈ తఫా రండి, ఓడిపోతే చెవి కోయించుకుంటాను. ఇది వరకు ఆడినవన్నీ ఓడిపోయినట్లు ఒప్పుకుంటాను, సరే? అనుపమ వినాలని, తనొచ్చినట్లు గుర్తించాలని రాజు గట్టిగా అన్నాడు. రాజు గొంతు గుర్తించింది అనుపమ. సంతోషంతో కళ్ళు టపటపలాడిస్తూ వచ్చి ఎప్పుడూ తను కూర్చునే బండ మీద కూర్చుంది. చూడండి, ఈ తఫా బాగా చూడండి, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఆటకు సిద్ధమవుతూ అన్నాడు రాజు. నిజంగానే ఓడిపోయావు, కావాలని అబద్ధమాడుతూ శేఖరం గొణుగుతూ అన్నాడు. ఆడపిల్లలంతా గుసగుసలాడుతూ, రాజు ఓడిపోడు, అయినా మాట మనం అనద్దు, వాళ్లకు లేని ఇది మనకెందుకు అనుకున్నారు. అనుపమకు ఆటలో రాజు ఓడిపోయాడన్నది అర్థమైంది. నోరు మూసుకుని ఆడతారా ఆడరా చెప్పండి, మొహం గంటు పెట్టుకు నుంచున్న మగపిల్లలతో అన్నాడు రాజు. కళ్ళు మాట్లాడుకున్నాయి, చూపులు కలిశాయి. అందరూ ఒక్క మాటకు వచ్చారు. మేమంతా ఒక్క జట్టుగా ఉంటాము, నువ్వొక్కడివి ఉండి మా అందరినీ ఓడించు. రాజు కోపంగా ఉంటే గెలవలేమని తెలిసి అంతా రాజును పట్టాడంటే వాళ్ళలో వాళ్ళకే అనుమానంగా ఉంది. అసలు శేఖరంకే ఆ అనుమానం వచ్చింది. కావాలని అంతా ఓ మాటకొచ్చారని గ్రహించాడు. సరే, మీ అందరికీ ఓడిపోవాలనుంటే రండి, నేను రెడీ అన్నాడు రాజు. ఐదుగురు ఒకవైపున, రాజు ఒక్కడు ఒకవైపు ఉండమనటం అన్యాయం అనిపించింది అనుపమకు. గెలవలేక కావాలని అంటున్నారు, రాజు ఒక్కడు ఇంతమందితో ఆడొద్దు, నీకెందుకు బాధ అను రాజు సరే అని ఆడుతుంటే అంది ఉమ్మ. అనుపమ మాట్లాడలేదు. మళ్ళీ చెడుగుడు మొదలైంది. ఆటలో రాజు రెట్టింపు ఉత్సాహంతో, గెలవాలనే పట్టుదలతో గుడుగుడు గుడుగుడు గుక్క ఆపుకోకుండా గిరిదాటి యువతలకి వచ్చి కాలు పట్టుకోవడానికి వచ్చిన వెంకట్ మూతి మీద ఫెడీల్ మంతాన్ని, వెనక నుంచి పిల్లిలా వస్తున్న అవధాన్ని ఈడ్చుకుని తన స్థానంలోకి వచ్చేశాడు. అవధాన్లు డోక్కుపోయిన మోకాలు ఊదుకుంటూ ఆడపిల్లల మధ్యకొచ్చి కూర్చున్నాడు. రాజు చేతిలో ఒక్కొక్కరు ఓడిపోతున్నప్పుడల్లా కేకలు పెడుతున్నారు పిల్లలు. పట్టు కొట్టు పరిగెత్తు అంటుంటే అందరితో పాటు అనుపమ చేతులు చరుస్తూ కేరింతలు కొడుతోంది. ఒక్కసారి రాజు ఎలా ఆడుతున్నాడో చూడగలిగితే అనుకుంది అనుపమ. రాజు భలే బాగా ఆడతాడు, చూడు చూడు, వెంకట్ మూతి పగిలింది. అలివేణి తనే వెంకట్ మూతి పగలగొట్టినట్లు సంతోషపడిపోతూ అంది. రాజు బావుంటాడు కదూ, గుసగుసలాడుతూ అంది ఉమ్మ కళ్ళార్పకుండా చూస్తూ. అవును, రాజు ముందు వీళ్ళెవరూ బావుండరు, అలివేణి దొంగచూపులతో అంది. బాగుండటం అంటే ఏమిటో, అందంగా ఉండటం కదూ. రాజు అందంగా ఉంటాడు, నేను అందం లేకుండా ఉంటే ఏం పోయింది? అమ్మని అడగాలి. అమ్మని అడగకూడదు, కోప్పడుతుంది, ఏడుస్తుంది. రాజుని అడగాలి, రాజు అయితే కోప్పడకుండా నిజం చెప్తాడు. రాజు గెలిచాడో వచ్చి, అందరూ ఓడిపోయారో వచ్చి, రాజు ఒక్కడి ముందు అందరూ ఓడిపోయారో వచ్చి ఆడపిల్లలంతా గోలు గోలున అరిచారు. అనుపమ ఉలిక్కిపడి రాజు గెలిచాడు అంది పెద్దగా, వాళ్ళ సంతోషంతో తాను పాలు పంచుకుని. గుడ్డిది చూసి చచ్చినట్లు ఎలా అరుస్తోందో, శేఖరం కసిగా అనుపమ వైపు చూస్తూ అనుకున్నాడు. ఎవరి ఈర్ష్యతోనూ
ఎవరి సంతోషంతోనూ పని లేదు రాజుకి. అనుపమ తను గెలిచినందుకు ఆనందిస్తుందో లేదో కావాలి. అనుపమ ముఖం వైపు చూసి తృప్తిపడ్డాడు రాజు. ఆటల మీద మోసపోయింది. చెడుగుడు ఆడి అలసిపోయారేమో కూర్చుని కథలు కబుర్లు చెప్పుకోవటం మొదలుపెట్టారు. 6 గంటలైంది. నలువైపులా చీకట్లు కమ్మడం చూసి ఇళ్లకు బయలుదేరారు పిల్లలు. అనుపమను వాళ్ళింటిదాకా వెళ్ళి నేను దిగవిడుస్తాను అంటూ రాజు మెల్లిగా అందరినీ ముందు వెళ్ళనిచ్చాడు. అనుపమ రాజు మిగిలిపోయారు. నువ్వు వస్తావని తెలుసు రాజు, నేనే అందరికన్నా ముందుగా వచ్చానని అనుకున్నాను. పోనీలే, ఈ తఫ ఆలస్యం చేయనుగా. రాజు మాట్లాడలేదు. కాసేపు ఆగి అను చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ అను అన్నాడు. నా పరీక్షలు అయిపోయినాయను? అయిపోయాయా? పరీక్ష పాస్ అయితే ఇంకా పెద్ద చదువులు చదువుతావు కదూ, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు రాజు. మాట్లాడవేం రాజు, ఇంకా పెద్ద చదువులు చదువుకోవా? ఎందుకు చదవను? చదువుతాను, మామయ్య చదివిస్తానన్నాడు. నేనెన్ని పెద్ద చదువులు చదివినా వద్దనడు. ఇక నుంచి పట్నంలో ఉండి చదువుకోవాలి, కాలేజీ మనకు లేదు. పరీక్ష పాస్ అయితే పట్నం వెళ్ళిపోతాను. రాజు ఇష్టం లేనట్లు చెబుతున్నాడని గ్రహించింది అనుపమ. పరీక్ష పాస్ కాకపోతే పెద్ద చదువులు చదవడానికి వీల్లేదుగా, అప్పుడు పట్నం వెళ్ళక్కర్లేదు కదూ. అవును, అయితే రాజు నువ్వు పరీక్ష పాస్ కావద్దు. అప్పుడు పెద్ద చదువులు చదవడానికి పట్నం పంపించడు మీ మామయ్య, ఇక్కడే ఉండొచ్చు. చిచి, పరీక్ష తప్పితే అందరూ నవ్వుతారు, పాస్ అయితే గొప్ప. ఆటల్లో గెలిచినట్లుగానా? అవును, ఈ ఊళ్ళో హై స్కూల్ చదివే పూర్తిగా లేదు, హై స్కూల్ కాగానే కాలేజీ. అయితే రాజు నువ్వు బాగా చదివి అన్ని పరీక్షలు పాస్గా, బాగా ఆడి అన్ని ఆటలు గెలువు. రాజు మాటకు అడ్డు వచ్చి అంది అనుపమ. రాజు చటుక్కున అనుపమ చేతిని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే సిగ్గుగా ఏదో తప్పు చేసినట్లు అనుపమ వైపు దొంగచూపు చూశాడు. అనుపమ మామూలుగానే ఉంది. మాటిమాటికి కనురెప్పలు ఆర్పుతూ రాజు కనబడకపోయినా రాజు వైపు చూస్తూ అమ్మయ్యా అనుకున్నాడు రాజు. ఇక 2 వారాల్లో పరీక్షలు తెలుస్తాయి, ఆ తర్వాత పట్నం వెళ్ళిపోతాను. నే వెళ్ళిపోతే మర్చిపోవుగాను నన్ను? మర్చిపోను. మరి ఎప్పటికీ రావా రాజు? నన్ను చూడటానికి కూడా రావా? శని ఆదివారాలు కలిసి వచ్చినప్పుడు, పండగలప్పుడు, సెలవుల్లోనూ వస్తుంటాను. వచ్చినప్పుడు ఎవరి చేతైనా కబురు పంపుతాను. ఇక్కడికి రా, వస్తావు కదూ అను ఆతృతగా అడిగాడు రాజు. నువ్వు కబురంపగానే వస్తాను. నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళెవరితోనూ ఆడుకోవటానికి ఆదివారం నాడు కూడా రాను. అందరూ ముందు ఆడతారు, ఏడ్పించి పారిపోతారు. కాస్త కోపంగాను తెలియని బాధతోనూ అంది అనుపమ. బాగా చీకటి పడింది, వెళదాం లే అను. రేపు ఆదివారం, ఆ పై ఆదివారం కూడా వస్తాను, తొందరగా రా. రాజు అనుపమ చెయ్యి పుచ్చుకుని లేస్తూ అన్నాడు. తప్పకుండా వస్తాను, నువ్వు రాకపోతే ఊరుకోను అంది అనుపమ. అన్నాడు రాజు జాగ్రత్తగా అనుపమ చెయ్యి పట్టుకుని ముందుకు అడుగులేస్తూ. పట్నంలో పెద్ద పెద్ద డాక్టర్లు కళ్ళు లేని వారికి కళ్ళు పెడతారట, అప్పుడు గుడ్డిపోయి బాగా చూపు వస్తుందట. గుడ్డివాళ్ళు కూడా బాగా చూడగలుగుతారు. డాక్టర్ చదవాలంటే చాలా చదవాలి, అన్నీ 1st క్లాస్లో పాస్ అవ్వాలి. నీకోసం కష్టపడి పెద్ద చదువులు చదివి అన్నీ 1st క్లాస్లో పాస్ అయ్యి డాక్టర్ చదువుతాను. నీకు కళ్ళు పెట్టి చక్కగా అందరూ చూసేటట్లు, నీవు చూడగలిగేటట్లు చేస్తాను. మామయ్య ఎంత పెద్ద చదువైనా చదివిస్తానన్నాడుగా, డాక్టర్ చదువుతాను, నీకు కళ్ళు పెడతాను అని అనుపమతో చెబుదామనుకున్నాడు రాజు. ఇప్పుడే చెప్పడం దేనికి, చదివేటప్పుడు చెప్పొచ్చులే అనుకున్నాడు మళ్ళీ. రాజు మాట్లాడకుండా నడవటం చూసి అనుపమ మౌనం వహించింది. రాజు అనుపమ విడిపోయే మూల తిరుగుడు వచ్చింది. జాగ్రత్తగా వెళుతావుగాను అన్నాడు రాజు అనుపమ చెయ్యి వదిలేసి. ఆదివారం వస్తాను, తప్పకుండా రావాలి అంది అనుపమ. అనుపమ మామూలుగా నడిచిపోతుంటే చూస్తూ నుంచున్నాడు రాజు. అరే, అందంగా ఉండటం అంటే ఏమిటో, బాగుండకపోతే ఏమైందో రాజుని అడుగుదామనుకున్నాను, మర్చిపోయాను. రేపు ఆదివారం వచ్చినప్పుడు రాజుని అడగాలి దోవలో అనుకుంది అనుపమ. ఆదివారం నాడు సంత. రామభద్రయ్య ఆ రోజు వారానికి సరిపడా కూరలు, కావలసిన సరుకులు తెచ్చి ఇంట్లో పడేస్తాడు. ఆదివారం ఏ రోజు అని అడగకుండా తెలుస్తుంది అనుపమకి. రామభద్రయ్య సంత నుంచి తెచ్చిన సరుకులు, కూరలు సంచిలోంచి విడివిడిగా తీసి పెడుతున్నాడు. సుభద్రమ్మ అవి సర్దుతూ ధరలు ఎలా ఉన్నాయో అడుగుతున్నది. జీడీల పొట్లం విప్పి పిల్లలకు తలా 2 పెట్టి
పెద్ద తల్లి, నీకు ఇష్టం కదా అని ఈ వారం జీడీలు తెచ్చాను, బాగున్నాయి చూడటానికి అంటూ అనుపమ చేతిలో రెండు జీడీలు పెట్టాడు రామభద్రయ్య. అమ్మకు నీకు ఉన్నాయా నాన్న అంది అనుపమ. ఉన్నాయి పెద్ద తల్లి, అవి నువ్వు తినేసేయి అన్నాడు రామభద్రయ్య. సరదాగా ఉండి నూటికో కోటికో చిలిపి పని చేయాలని బుద్ధి పుడుతుంది. కూరలు సర్దుతున్న సుభద్రమ్మ నోట్లో జీడీ పెట్టాడు భుజం మీద చెయ్యి వేసి. భర్త చేసిన పని అర్థమైంది. కంగారుగా సిగ్గుగా అనుపమ వైపు చూసింది. అనుపమ జీడీ చప్పరిస్తున్నది. అనుపమ చూడలేదు, ఎదురుగా ఏ పని చేసినా తెలియదు. అలా అనిపించగానే సుభద్రమ్మ అమిత నీరస పడిపోయింది. భర్త మీద అర్థం లేని కోపం వచ్చింది. సిగ్గు లేకపోతే సరి అన్నట్లు చూసింది. సరి సరి అంటూ రామభద్రయ్య నీరుగారిన మొహంతో వెళ్ళి పడకుర్చీలో కూర్చుండిపోయాడు. పెద్దమ్మ ఈ సంగతి ఆలోచించారా అంది కాసేపాగి సుభద్రమ్మ. ఏం ఆలోచించమంటావు, అన్నీ సవ్యంగా ఉన్నవాళ్ళకే అతీగతి లేదు. చుట్ట ముట్టించడానికి వెలిగించిన అగ్గిపుల్ల కేసు చూస్తూ అన్నాడు రామభద్రయ్య. తల్లి తండ్రి తన గురించి మాట్లాడుకోవటం విని మరింత శ్రద్ధగా వింటూ రెండో జీడి నోట్లో పెట్టుకుంది అనుపమ. అలా అని ఏ ప్రయత్నం లేకుండా చేతులు ముడుచు కూర్చుంటారా, ఇల్లు పొలము అమ్మినా అయ్యే పని కాదు. నువ్వేమి అననంటే ఒక్క మాట, మనిషి నా తర్వాత లోపం లేకుండా లోటు రాకుండా ఉండదు. 45 ఏళ్ళు ఏం పెద్ద వయసు, రాఘవయ్యా మొన్న ఆపండి, మాట్లాడటానికి సిగ్గుండాలి. కన్న తండ్రి మాట్లాడవలసిన మాటేనా ఇది, ఆ ఒక్క లోపమే లేకపోతే పెద్దమ్మాయి రాణి కదటండి. సీతమ్మ తల్లికి రావణాసురుడు తగినవాడు అన్నట్లుంది మీ మాట, మీరిలా మాట్లాడతారనుకోలేదు. ఆపై కంఠం పెగల్లేదు సుభద్రమ్మకి. కళ్ళల్లో గిర్రున నీళ్లు మటుకు తిరిగాయి. రామభద్రయ్య మళ్ళీ నోరు తెరవలేదు. అనుపమకి తండ్రి సంభాషణ అర్థం కాలేదు, లేచి పెరట్లోకి వెళ్ళింది. రాఘవయ్య పక్కా తాగుబోతూ తిరుగుబోతూ, రాఘవయ్యకు 14 ఏళ్ల వయసులో 5 ఏళ్ల అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళయి 7 ఏళ్లు తిరగకుండానే అమ్మవారు వచ్చి పోయింది. రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల పట్టుమని 10 రోజులు కూడా కాపురం చేయక పాలికాపుతో లేచిపోయింది. మళ్ళీ పెళ్లి మాట తలపెట్టలేదు. 2 తరాలు తిన్న తరగని ఆస్తి. విధవ అప్పగారు మేనత్తా ఉన్నారు రాఘవయ్యకు. కళాహృదయ సౌందర్యారాధకుడు కావటంతో ఇన్నేళ్ల తర్వాత తిరుగుడు మీద మోజు తగ్గి పెళ్లి మీద మోజు పెరిగింది. అందంగా ఉన్న అమాయకురాలి కోసం చూస్తుంటే అనుపమ కనిపించింది. రామభద్రయ్యకు రాఘవయ్యకు దూరపు బంధుత్వం ఉంది. కరణం గారింట్లో పెళ్లికి వచ్చినప్పుడు అనుపమను చూశాడు. మొగ్గ ఎంతలో వికసిస్తుంది అని మధ్యవర్తుల ద్వారా రాయబారం జరిపాడు రాఘవయ్య రామభద్రయ్యతో. సుభద్రమ్మ అడ్డు తగలకపోతే ఊ అనేవాడే రామభద్రయ్య. సిరి సంపద బంధు బలగం ఏది తక్కువ లేదు. 2వ పెళ్ళి 3వ పెళ్ళి వయసు విషయం మర్చిపోతే రాఘవయ్యకు ఏ వంకా లేదు. తిరుగుడు లేని మొగాడు ఓ మొగాడా, రామభద్రయ్య ఆలోచనలు ఇలా సాగుతాయి. వయసులో ఏ ఆడది దగ్గరకు చేరనివ్వలేదు, తను ప్రయత్నించలేదు. అయినా తిరిగే మగాడంటే ఏహ్యభావం మటుకు లేదు రామభద్రయ్యకు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలన్నారు. మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి. పెద్దమ్మాయి అందం అడవి కాచిన వెన్నెలైంది. ఎవరినని ఏం లాభం, మనసు నిబ్బరపడిన తర్వాత 4 అని పెరట్లో పని చూసుకోవడానికి పోయింది సుభద్రమ్మ. చేతగాని నవ్వొకటి నవ్వి ఊరుకున్నాడు రామభద్రయ్య. పెరట్లోకి వెళ్ళిన సుభద్రమ్మ లంగాని చేత్తో తడుముతూ నుంచున్న అనుపమను చూసింది. ఏమిటే పెద్దమ్మాయి అంది దగ్గరగా వస్తూ. చేతికైన తడిని లంగాని తడుముతూ ఇదేంటమ్మా అంది అనుపమ. అసలు విషయం అర్థమయ్యేటప్పటికీ మిన్ను విరిగి మీద పడ్డట్టయింది సుభద్రమ్మకు. ఇంట్లోకి రాకుండా ఇక్కడే నుంచో, ఇప్పుడే వస్తా కంగారు గాని పరుగులాంటి నడకతో ఇంట్లోకి వచ్చేసింది. రామభద్రయ్య చుట్ట తాగుతూ అర్ధనిమీలిత నేత్రుడై ఆనందం అనుభవిస్తున్నాడు. కుర్చీ కంటి పెట్టుకుని పడుకుని, ఇదిగో మిమ్మల్నే మన పెద్దమ్మాయి. కుర్చీలోంచి గబుక్కను లేచి కూర్చుని, పెద్ద తల్లి పెళ్లికి ఒప్పుకుందా అన్నాడు. అంతవరకు పెద్ద తల్లి పెళ్ళి ఎంత ఘనంగా చేయొచ్చో ఆలోచిస్తున్నాడు రామభద్రయ్య. కర్మ అన్నట్లు నుదుటి మీద చేత్తో కొట్టుకుని, పెద్దమ్మాయి పెద్ద మనిషి అయిందండి అంది సుభద్రమ్మ. 2వసారి చెప్పిందాక అర్థం కాలేదు రామభద్రయ్యకు. సంగతి అర్థమై అవతలికి పంపించింది పనులు పురమాయించి. అప్పుడు పెరట్లోకి వెళ్ళి అనుపమ ఏం చేయాలో ఎలా మెలగాలో చెప్పి శేషమ్మపిని ఇంటికి కావమ్మ వదిని గారి వద్దకు పిల్లలను పంపి పిలిపించింది. ముత్తైదువులు రావటం దరివం పరిచి
అనుపమను కూర్చోబెట్టడం మరో గంటలో పూర్తయింది. పల్లెటూరులో ఏది సవ్యంగా జరపకపోయినా ఊరుకోరు, నోరు తెరవమని చెప్పి గడ్డి పెడతారు. సుభద్రమ్మ తెలిసిన అందరినీ సాయంత్రం పేరంటానికి పిలిచింది. అనుపమకు తెలియని భావాలు ఎన్నో వేధిస్తున్నాయి. సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది, ఏ విషయమైనా తల్లి అన్న మాట గుర్తుంది. పెద్ద మనిషి కావటం ఏమిటో తెలిసింది తెలియలేదు. సగం అర్థమయ్యి మింగలేని కక్కలేని అవస్థలో పుత్తడి బొమ్మలా కూర్చుంది దరివం మధ్యలో. ఉమ, అలివేణి, నీరజ, శారద ముందుగా వచ్చేశారు పేరంటానికి. ఇవాళ మీరు ఆడుకోవడానికి వెళ్ళరా అంది అనుపమ. పేరంటానికి వచ్చాముగా, ఇక్కడే ఉంటాము. పేరంటం అయ్యేటప్పటికీ పొద్దుగూకిపోతుంది అంది ఉమ. వెంకట్, అవధాన్లు, శేఖరం వాళ్ళు వస్తారా? ఛీ, మగవాళ్ళు ఎక్కడైనా పేరంటం వస్తారేమిటి? నవ్వుతారు. మరి పెళ్ళిళ్ళకి మగాళ్ళు వస్తారుగా. కరణం గారింట్లో పెళ్ళప్పుడు అనుపమ వెళ్ళింది, ఆ సంగతి గుర్తుండి అడిగింది. పెళ్ళిళ్లకు మగాళ్ళు వస్తారు, ఇలాంటి పేరంటానికి రారు, ఆడవాళ్ళు మాత్రమే వస్తారు. బెలబెలమంటూ పేరంటాళ్ళు రావటంతో పిల్లల నోళ్లు మూతపడ్డాయి. సుభద్రమ్మ వదినోయ్, తొందరగా పెళ్లి పప్పన్నం కూడా పెట్టేశాయి. కుందనం బొమ్మలా ఉందర్రా మన అనుపమ. ఒక్కళ్ళ ముఖాన సమర్థకళ ఉండదు, బాలసీతమ్మ వారిలా కళకళ్ళాడుతూ ఉంది అమ్మాయి. మాయదార్దేవుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు కానీ లేకపోతేనా ఈ ఊరి మొత్తంలో ఈ అందమేది? ఏపై సుభద్రమ్మక్క నెల నెలా కనిపెట్టి ఉండాలి, పాపం దానికా తెలియదాయే. పేరంటాళ్ళు తలో విధంగా మాట్లాడుతున్నారు. సుభద్రమ్మ మనసులో ఏముందో దేవుడికే తెలియాలి. పెదవుల చిరునవ్వు చెదర్నీయకుండా తను మాట్లాడుతున్నది. సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు దాటవేస్తోంది. చిమ్మిలి తొక్కడానికి పెద్ద ముత్తైదువులు లేచారు. దొడ్లో ఉన్న చిన్న రోలు దొర్లించుకు తీసుకువచ్చారు. కొందరు రోకళ్లకి పసుపు కొమ్మిని దారంతో కట్టారు. ఎదురుగా జరుగుతున్న తతంగం అనుపమకు తెలియటం లేదు. ఆదివారం సాయంత్రం రాజు వస్తాడు, తనని తప్పక రమ్మన్నాడు. రాజు పరీక్ష పాసయ్యాడు. ఈ ఊళ్ళో తర్వాత చదువు లేదు, పట్నం వెళ్ళిపోతున్నాడు. మంచి మాట చెప్తానన్నాడు. అదేమిటో, తను పెద్ద మనిషి అయినట్లు రాజుకు తెలుస్తుందా? ఉమ, అలివేణి అందరూ ఇక్కడే ఉన్నారు. ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ఎట్లాగో అట్లా తెలిస్తే బావుండును. రాజు నా కోసం వచ్చి చాలాసేపు ఎదురు చూస్తాడేమో. ఎలా? అనుపమ శరీరం ఇక్కడ, మనసు అక్కడా ఉంది. నే చెప్పినట్లు మాట్లాడకుండా కదలకుండా కూర్చుంది. పిచ్చితల్లి అనుకుని తృప్తిపడింది సుభద్రమ్మ. పేరంటాళ్ళు చిమ్మిలికి కావలసిన బెల్లము, నూపప్పు, కొబ్బరి కలిపి దంచడానికి రోకళ్ళు ఎత్తారు. పాట ఎత్తింది ఒక ఆమె, అందుకున్నారు మిగతా వాళ్ళు. పాటల మీద మోజున్న కొందరు సుందరాంగులు. బావా బావా, నాన్న నిన్ను పిలుస్తున్నాడు. చుక్క మామిడి తాండ తింటూ గదిలోకి వచ్చి చెప్పింది. మంచం మీద నుంచి లేవబోతున్న రాజుని చెయ్యి పట్టి ఆపేసింది రాజేశ్వరమ్మ. చుక్క తల్లి, నాన్నగారిని ఇక్కడికి రమ్మని చెప్పు అంది. నాన్న చెప్పమన్నది ఇక్కడికొచ్చి చెప్పాను, నువ్వు చెప్పమన్నది అక్కడికి వెళ్ళి చెప్తాను, మళ్ళీ నాన్న రమ్మంటే మళ్ళీ వచ్చి చెప్తాను అంటూ చుక్క గడప దాటింది. మావయ్య అంటే ఎందుకురా రాజు భయం? రాజు మొహాన్ని పరిశీలనగా చూస్తూ అంది రాజేశ్వరమ్మ. అబ్బే, నాకేం భయం? మావయ్య అంటే భయం లేదే, నాకు అసలు భయమే లేదు. రాజు కంగారు చూస్తుంటే పక్కున నవ్వు వచ్చింది రాజేశ్వరమ్మకి. నవ్వే ఓపిక లేక నవ్వుతుంటే ఆయాసం వచ్చింది. అత్తయ్య గుండె మీద చెయ్యి వేసి నిమురుదామని రాజు చెయ్యి ఎత్తి చటుక్కన వెనక్కు తీసుకున్నాడు, బిడియపడుతూ తన చేతిని. ఏమిటి రాజేశ్వరి, రమ్మన్నావుట? రఘుపతి లోపలికి అడుగు పెడుతూనే అడిగాడు. ఒంట్లో బాగుండక రమ్మన్నదేమో అని భయం. రాజేశ్వరమ్మ మామూలుగా ఉండటం చూసి అమ్మయ్య అనుకున్నాడు. గదిలోకి మామయ్య రాగానే చటుక్కున లేచి నుంచున్నాడు రాజు. ఏరా, ఎన్నిసార్లు రమ్మని చెప్పాలి? గద్దిస్తూ అడిగాడు రఘుపతి. రాజు మాట్లాడకుండా రాజేశ్వరమ్మ వైపు చూశాడు. రాజు వెళ్తానని లేస్తే నేనే వద్దన్నాను. సరే సరే, ఎందుకు రమ్మన్నావు రాజేశ్వరి? కుర్చీ మంచానికి దగ్గరగా జరిపాడు. కూర్చో రాజు అంటూ తను కుర్చీలో కూర్చున్నాడు రఘుపతి. రాజు రేపు ఉదయం ఊరికి వెళ్ళిపోతున్నాడు, ఈ కాసేపు నా దగ్గర కూర్చోనివ్వండి. జాగ్రత్తలు ఏం చెప్తారో వినొద్దా మరి, వాడి సామాన్ సర్దుకుంటాడని పిలిచాను అని రాజువైపు తిరిగి ఒరేయ్ అన్నాడు రఘుపతి. ఆ అంటూ టక్కుమని లేచి నుంచున్నాడు రాజు. నిన్ను లేవమని ఎవరు చెప్పారా? ఈ వయసులో ఎలా ఉండాలి? ఇంత పరధ్యానం, ఇంత అయోమయమైతే
పట్నంలో నువ్వు చదివినట్లే. రాజేశ్వరమ్మ అడ్డు తగిలింది. లేకపోతే రఘుపతి వాక్ ప్రవాహానికి గట్టుపడదని తెలుసు. మీ మాటంటే గౌరవం ఉండబట్టి పిలవంగానే వినయంగా లేచాడు. పరధ్యానము లేదు, అయోమయము లేదు, అంతా మీ ఊహ. అలా మాటకు ముందు గద్దిస్తూ అడిగితే మీరంటే భయం ఏర్పడుతుంది. ఏరా రాజు, నా మాటంటే భయమా? అబ్బే లేదు, భయం లేదు. ఆహాహా ఉంది ఉంది, బాగుంది. తానా అంటే తందానా అన్నట్లు చిన్నగా నవ్వుతూ అన్నాడు రఘుపతి. రాజేశ్వరమ్మ మామా అల్లుళ్ళ ఫార్స్ చూసి పెద్ద పెట్టును నవ్వి మళ్ళీ ఆయాసం తెచ్చుకుంది. 10 నిమిషాలకు గాని మామూలు మనిషి కాలేకపోయింది. ఎందుకంతగా నవ్వాలి? మొహం చూడు ఎలా కందిపోయిందో. నాదా తప్పు అంది రాజేశ్వరమ్మ. ఆచార్ల గారి వైద్యం మానేసి డాక్టర్ గారి మందు తీసుకుంటుంటే ఎలా ఉంది రాజేశ్వరి? నేను ఎలా ఉన్నానో మీరు చెప్పండి. కాస్త బాగుంది. ఇదివరకటంతా నిస్త్రాణం లేదు అనిపిస్తుంది చూస్తుంటే. అత్తయ్యకు నవ్వడానికి కూడా ఓపిక ఉండేది కాదు. ఇప్పుడు నవ్వుతోంది, ఆయాసం లేకుండా కాసేపు మాట్లాడుతుంది. రాజు వెంటనే అన్నాడు రఘుపతికి వంత పాడుతూ. అవును, మీరన్నది నిజమే. లేచి నడిచే ఓపిక లేకపోయినా ఈ మాత్రం ఫలితం చూపించింది మందు. ఇవాల్టిదా నిన్నటిదా ఈ జబ్బు? చుక్క భూమి మీద పడుతూనే కొన్నాళ్ళు జ్వరం, అది తగ్గితే శిరోబాధ. అమ్మయ్యా తగ్గింది అనే లోపల గ్రహిణి పట్టుకుంది. దానితో 3 మాసాలు మంచం ఎక్కాను, జబ్బు శరీరం అయింది, రక్తం క్షీణించింది అని ఇలా శాశ్వతంగా మంచం ఎక్కటం అయింది. మరి కొన్నేళ్లు బ్రతకటానికి ఈ డాక్టర్ దొరికాడనుకోవాలి. ఆయుష్ తీరిన వారికి ఎంత పెద్ద డాక్టర్ అయినా ప్రాణం నిలబెట్టలేడు కదా. ఏం మాటలవి రాజేశ్వరి? పెద్ద డాక్టర్లు ఎంత పెద్ద జబ్బైనా కుదురుస్తున్నారు అత్తయ్య. ఎంతమంది డాక్టర్లను చూశావు? ఎంతమంది జబ్బు పడ్డవాళ్ళు బాగుపడటం చూశావు? అబ్బో, రాజు పెద్దవాడైపోయాడు అంది రాజేశ్వరమ్మ. అత్తయ్య నవ్వుతుంటే రాజు సిగ్గుతో ముడుచుకుపోయాడు. పో అత్తయ్య నవ్వుతావు, రోజు పేపర్ చదవటం లేదేమిటి? నేను డాక్టర్ చదివితే నువ్వు లేచి తిరగగలిగేట్లు చేస్తాను చూడు. అప్పటిదాకా నీ అత్తయ్య బతికుంటే నువ్వు చదివినందుకైనా లేచి తిరుగుతారా రాజు? ఛ, ఏం మాటలవి రాజేశ్వరి మందలించాడు రఘుపతి. వెంటనే రాజువైపు తిరిగి, నీకు డాక్టర్ చదవాలంటే బాగా చదివి అన్నింటిలో మంచి మార్కులు తెచ్చుకో, నేను చదివిస్తాను ఎంత పెద్ద చదువైనా సరే అన్నాడు. రాజు తల తాటించాడు అలాగే అన్నట్లు. మునసబ్ గారి 3వ కొడుక్కి ఓసారి పెద్ద జబ్బు చేస్తే డాక్టర్ పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. అప్పటికప్పుడు చల్లపడ్డ శరీరం వేడెక్కటం, కింద పడుకోబెట్టిన వాణ్ణి మంచం మీద చేర్చటం జరిగింది. డాక్టర్ సలహాపై పట్నం తీసుకెళ్ళి 4 రోజులు హాస్పిటల్లో ఉంచి వైద్యం చేయిస్తే పిడిరాయిలా తిరిగి వచ్చాడు. అది చూశాడు రాజు. అప్పట్నుంచి డాక్టర్ అంటే దేవుడితో సమానం రాజుకి. డాక్టర్ కావటం గొప్ప విశేషం. రాజు 9 ఏళ్ల వయసులో జరిగిన ఈ సంఘటన ప్రభావమే తను డాక్టర్ కావాలని అంతరంగంలో పదిలపరుచుకున్న గట్టి కోరిక.